ప్రొద్దుటూరు మండల పరిధిలోని కల్లూరు గ్రామం నందు గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ పండుగల సందర్భంగా క్రైస్తవ యువజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నము సేద్యపు ఎద్దుల బండలాగుడు పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ సర్పంచు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, ఆయన కుమారుడు 13వ వార్డు మెంబర్ హర్షవర్ధన్ రెడ్డి పాల్గొని బండలాగుడు పోటీలను ప్రారంభించారు. తాజాగా వైసీపీని వీడి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్న సర్పంచు కొనిరెడ్డిని ఇక్కడి గ్రామ ప్రజలు ప్రత్యేకంగా ఆహ్వానించి ఆయనకు గౌరవ మర్యాదలు చేయటము కల్లూరు గ్రామంలోనే కాక నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అందుకు కారణమూ లేకపోలేదు. కల్లూరు గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఉన్న నాగేంద్ర గ్రామంలో ఈ పోటీలు జరుగుతుండగా ఆయన్ను కనీసం ఆహ్వానించడం, అటుంచితే కొత్తపల్లి పంచాయతీ సర్పంచు కొనిరెడ్డిని ఇక్కడ ఆహ్వానించడం పట్ల పలు ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మరోపక్క కల్లూరు నాగేంద్ర వైసీపీ అభ్యర్థి రాచమల్లుకు నియోజకవర్గంలో కునిభుజంగా వ్యవహరిస్తున్నారు. రానున్న రోజుల్లో రాజకీయ సమీకరణలు ఎటువైపు వెళ్తాయో వేచి చూడాలి.